హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కొబ్బరితో ఒక హెల్దీ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను బెల్లం అలాగే పచ్చి కొబ్బరితో చేసే లడ్డూల టేస్ట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా హెల్దీగా పిల్లలకి ఏదైనా స్వీట్స్ చేసి పెట్టాలనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ హెల్దీ స్వీట్ రెసిపీ ఇది ఒకటి తిన్నారంటే మరొకటి కంపల్సరీగా తిని తీరుతారంతే జ్యూసీ జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయి రెసిపీ మాత్రం చాలా అంటే చాలా ఈజీ అండి మరి లేట్ చేయకుండా రెసిపీని ఫాలో అయ్యి తప్పకుండా ట్రై చేయండి ముందుకు ఒక మీడియం సైజ్ కొబ్బరికాయలోని కొబ్బరిని తురిమి రెడీగా ఉంచుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కరిగించుకోండి నెయ్యి కరిగి లైట్గా వేడయ్యాక ఒక మూడు టేబుల్ స్పూన్లంతా జీడిపప్పు అలాగే బాదం పప్పు పలుకుల్ని వేసుకుని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు లైట్గా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని మాత్రం కంపల్సరిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి లేదంటే లడ్డూలు చుట్టడానికి షేప్ సరిగా రావు మీకు ఇష్టమైతే ఇందులోనే కొంచెం కిస్మిస్ని కూడా వేసి ఫ్రై చేసుకోండి నేనైతే ప్రస్తుతానికి ఇక్కడ వేయలేదు నెక్స్ట్ ఇందులోకి ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుమును వేసుకుని మంటను లో ఫ్లేమ్లో ఉంచుకుని ఒక టూ మినిట్స్ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పెద్ద మంట పెడితే కొబ్బరి అడుగు మాడుతుందండి సో ఏమాత్రం కలపడం ఆపకుండా కొబ్బరిని లైట్గా ఫ్రై చేసుకోవాలి నేను తీసుకున్న ఒక మీడియం సైజు కొబ్బరికాయలోంచి నాకు ఒక టూ కప్స్ కొబ్బరి తురుము వచ్చిందండి కొబ్బరి తురుముని మరీ కలర్ మారేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక రెండు నిమిషాలు లైట్గా ఫ్రై చేసి తీసుకుంటే కొబ్బరి తురుముకు నెయ్యి ఫ్లేవర్ పట్టుకుని లడ్డు టేస్ట్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెండు నిమిషాల తర్వాత ఒక కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి అలాగే బెల్లం కరగడానికి ఒక రెండు టీ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి కొలత వచ్చేసి రెండు కప్పుల కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుందండి మీకు ఎంతైతే కొబ్బరి తురుము వస్తుందో దాన్ని బట్టి బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో అడుగు మాడకుండా అడుగు నుండి కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం తురుము కరిగాక మనం అందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసాం కాబట్టి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూసిన విధంగా కాస్త పలుచబడుతుంది ఇలా పలుచబడిన దాన్ని అందులోని వాటర్ ఎగిరిపోయి మళ్ళీ దగ్గర పడేంత వరకు కూడా ఎటు వెళ్లకుండా జాగ్రత్తగా దగ్గరే ఉండి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి కాసేపటికి కొబ్బరి తురుము అలాగే బెల్లంలోని వాటర్ పూర్తిగా ఎగిరిపోయి ఇలా దగ్గర పడుతుంది ఇలా అయ్యాక మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ ఇలాయచీ పొడిని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం మనకి లడ్డూ చుట్టడానికి రెడీ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి గరిటతో కొంచెం కొబ్బరి తురుముని తీసుకుని చేత్తో ముద్దలాగా రోల్ చేస్తే ముద్ద కడితే రెడీ అయినట్టే ముద్ద కాకుండా పొడి పొడిగా ఉంటే మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని చెక్ చేసుకోండి ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి మరీ ఎక్కువసేపు కుక్ చేస్తే లడ్డూలు హార్డ్గా అవుతాయి బెల్లం కరిగిపోయాక మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలకే మనకి రావాల్సిన కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది చెక్ చేసుకోండి ఇలా రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా అయ్యేంత వరకు కాసేపు పక్కకుంచుకోండి ఈ కొబ్బరి మిశ్రమం లైట్గా చల్లారాక నేను ఇక్కడ చూసిన విధంగా కొంచెం కొంచెం కొబ్బరి మిశ్రమాన్ని తీసుకొని రౌండ్గా లడ్డూల్లాగా చుట్టుకోవాలి మీకు ఎంత సైజు లడ్డూలు కావాలో దాన్ని బట్టి కొబ్బరి మిశ్రమం తీసుకొని లడ్డూలు మీకు నచ్చిన సైజులో చుట్టుకోండి ఈ లడ్డూలు తినేటప్పుడు అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతూ మంచి నెయ్యి ఫ్లేవర్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చేసే తీరులో కరెక్ట్గా చేస్తే ఒక పది నుండి పదిహేను రోజుల పాటు ఈజీగా నిల్వ కూడా ఉంటాయి లడ్డూలను చుట్టుకున్న తర్వాత చేతులకి బంకబంకగా బంకగా అంటుకుంటున్నాయి అనుకుంటే లడ్డూలని డ్రై కోకోనట్ పౌడర్లో రోల్ చేసి స్టోర్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా అలాగే జ్యూసీగా ఉండే మృదువైన కొబ్బరి లడ్డూలు రెడీ అయ్యాయి మీరు కూడా ఈ లడ్డూలను ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్